రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో గల స్త్రీ స్వశక్తి భవనం సమస్యల నిలయంగా మారింది. మౌలిక సదుపాయాలు కరువై అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కోనరావుపేట మండలంలోని స్త్రీ స్వశక్తి భవనానికి ఎలాంటి భద్రత కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఊరికి చివరగా అటవీ ప్రాంతంలో భవనం ఉండటంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇక్కడికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక వర్షాలు పడితే ఉద్యోగులు బైక్పై నుండి పడి గాయాల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయని మహిళా ఉద్యోగులు తెలిపారు. అటవీ ప్రాంతం గుండా దారి ఉండటంతో వచ్చే దారిలో కుక్కలతో ఇతర జంతువులు ఎక్కడ దాడి చేస్తాయోనని భయపడుతున్నామన్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని, వర్షం పడితే నీరు లోపలికి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని కోరారు. నమస్కారం, నేను ఉషారే మండల సమైక్యలో అకౌంటెంట్ చేస్తున్నా. నేను ప్రతిరోజు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ప్రొద్దున 10 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు మంచిగా, రోడ్డు బాగాలేదు, వాష్రూమ్స్ లేవు. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ స్టాఫ్ కాబట్టి వాళ్ళు ఫీల్డ్ పోయి వచ్చిన రోజు వస్తారు, రాని రోజు రారు. నేను ఒక్కదాన్నే ఆఫీస్లో రోజు ఉంటాను కాబట్టి మాకు ఎలాంటి వసతులు కానీ, చుట్టుపక్కల ఎలాంటి ఆఫీసులు కానీ ఎలాంటి ఎవరు కూడా లేరు. ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే ఉండవలసి వస్తుంది. బాత్రూమ్స్ లేవు, మొత్తానికి డోర్స్ సరిగా లేవు. కాబట్టి ఆపరేటర్ ఉంటారు, ఒక అటెండర్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రాకపోతే నేను ఒక్కదాన్నే ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా సమస్యలను పరిష్కరించగలరని కోరుచున్నాను. నమస్కారం, కోనరావుపేట మన స్వశక్తి మహిళా సంఘాలకు సంబంధించిన మండల సమాఖ్య భవనం ఇది. ఒక 1 ఇయర్కు క్రితం, లాస్ట్ ఇయర్ 2019 మేలో మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాం. అంతకుముందు నిజామాబాద్ ఆఫీస్లో ఉండేవాళ్ళం. అక్కడ మాకు కొంచెం అన్నిటికీ కంఫర్ట్గా ఉండేది, ఎందుకంటే మండల సమాఖ్య భవనం అనేది కొంచెం గ్రామంలో ఉంది కాబట్టి అందరు మహిళా సంఘాల సభ్యులే వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా, భయం లేకుండా అందరు వచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఇది గ్రామంలో కాకుండా ఏదో జంగల్లో ఉన్నట్టుగా ఉన్నది. వెనక్కి చూస్తే ఎక్కడ ఏం లేవు, మొత్తం చెట్లు పొల చైన్లు తప్ప ఏం లేదు. మహిళా సంఘాల వాళ్ళు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు, భయపడుతున్నారు. ఇక దారి మెయిన్ అంటే దారి, ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాష్రూమ్స్ లేవు, ఇక్కడ డోర్లు లోపల డోర్లు కూడా ఫర్నిచర్ అంతా కొంచెం అంతా ఇబ్బందికరంగానే ఉంది. అన్ని ఫీల్డ్లకు వెళ్ళి ఎంత కష్టమైన పని అయినా చేయడానికి ఎలాంటి ఇబ్బంది అనిపిస్తలేదు, కానీ కోనరావుపేట బస్టాండ్ నుండి ఆఫీస్కి రావాలంటే కనుక భయమవుతుంది. అక్కడ బండి ఎక్కడ పెట్టి నడుచుకుంటూ వద్దామని అన్నా కూడా మొత్తం అటు కుక్కలు జంగలు, అటు మనుషులు ఉండరు, ఎప్పుడు ఏ మురికి వస్తుందో తెలియదు. అంటే ఇలాంటి భయంతో వస్తున్నాం. దయచేసి మా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను నేను. థ్యాంక్ యూ.